Hi everyone, Government of India, Department of Space, Indian Space Research Organization, Liquid Propulsion System Center, Valimalla, Thiruvananthapur నుండి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీఐ మరియు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి విడివిడిగా పోస్టులనే ఉన్నాయి. అందులో పోస్ట్ కోడ్ 702 చూసుకున్నట్లయితే ఫిట్టర్కి 10 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. అందులో URR, OBC 2, SCకి లేవు, ST కి 1, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ అనేది ఉంది. ఇక ఈ పోస్టులకు క్వాలిఫికేషన్కి వస్తే SSC పాస్ మరియు ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళకి అర్హులు. పే స్కేల్ విషయానికి వస్తే 21,700 నుండి 69,100 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక పోస్ట్ కోడ్ 703 చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ మెకానిక్ వాళ్ళకి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 3, ఓబీసీ 1, ఎస్సీ ఎస్టీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఏమీ లేవు. వీళ్ళు యూఆర్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి మరియు ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఇందులో 4-1 పోస్టులు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఇంకా పోస్ట్ కోడ్ 704 చూసుకున్నట్లయితే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్కి 1 పోస్టు ఖాళీగా ఉంది. ఇది ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సి మరియు ఐటీఐలో రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ ట్రేడ్ నుండి ఏదైనా గుర్తింపు పొందిన ఐటీఐ కాలేజీ నుండి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు పోస్ట్ కోడ్ 705 చూసుకుంటే టర్నర్ 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్ వాళ్ళకి 1, ఎస్సీ 1, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. క్వాలిఫికేషన్కి వస్తే ఎస్ఎస్సి పాస్ మరియు ఐటీఐ టర్నర్ పూర్తి చేసి ఉండాలి. మరియు పోస్ట్ కోడ్ 706 మెషినిస్ట్ 1 పోస్టు ఉంది. యూఆర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి పాస్ మరియు ఐటీఐ ఇన్ మెషినిస్ట్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ కోడ్ 707 చూసుకున్నట్లయితే వెల్డర్ 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. ఎస్ఎస్సి పాస్ మరియు ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. 708 పోస్ట్ కోడ్ ప్లంబర్ వాళ్ళకి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. 709 పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే మెకానికల్ వాళ్ళకి రిజర్వ్ చేశారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూఆర్ 3, ఓబీసీకి 1 పోస్టు ఉంది. ఎస్ఎస్సి చదివి ఉండాలి. మరియు ఐటీఐలో డ్రాప్స్మ్యాన్ మెకానికల్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ 710 చూసుకుంటే హెవీ వెహికల్ డ్రైవర్ 4 పోస్టులు ఉన్నాయి. యూఆర్ 3, ఓబీసీ 1. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మరియు 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవుట్ ఆఫ్ 3 సంవత్సరాలు హెవీ వెహికల్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవర్ 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది.
క్వాలిఫికేషన్స్ వస్తే ఎస్ఎస్సి పాస్ ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైట్ మోటార్ వెహికల్లో ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ 712 చూసుకున్నట్లయితే క్యాటరింగ్ అటెండెంట్ ఏ 11 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్ 7, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీకి లేవు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్టు ఖాళీగా ఉంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సి పాస్ ఉంటే సరిపోద్ది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పే స్కేల్ చూసుకున్నట్లయితే 18,000 నుండి 56,000 వరకు ఉంటుంది. 3 పోస్టులు ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి మరియు ఒక పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇందులో రిజర్వ్ చేశారు. 11 ఇంటి నుంచి 3, 4 తీసేస్తే 7 పోస్టులు ఉంటాయి. ఇక ఈ పోస్టులకు కండిషన్స్ ఉంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అందులో పోస్ట్ కోడ్ వారీగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. మీరు కావాలంటే వీడియో పూజ్ చేసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 702 నుంచి 711 వరకు జనరల్ క్యాండిడేట్స్ 3/7/1984కు ముందు పుట్టి ఉండరాదు. ఓబీసీ వాళ్ళైతే 3/7/1981కి ముందు పుట్టి ఉండరాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 3/7/1979 కంటే ముందు పుట్టి ఉండరాదు. అలాగే పోస్ట్ కోడ్ 712 చూసుకుంటే జనరల్ వాళ్ళు 3/7/1994కు ముందు పుట్టి ఉండరాదు. మరియు ఓబీసీ వాళ్ళు 3/7/1991కి ముందు పుట్టి ఉండరాదు. మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 3/7/1989కి ముందు పుట్టి ఉండరాదు. ఇక ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 18/6/2019 నుండి 2/7/2019 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అసలు ఫోటో సైజు 40 KB ఉండాలి, జేపీజీ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 95x100 పిక్సెల్ మధ్యలో ఉండాలి. ఫోటో బ్యాక్గ్రౌండ్ అద్దె అంతా నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా మీరు ఫోటో అనేది రెడీ చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేసి ఇక్కడ ఇచ్చిన ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ లిక్విడ్ ప్రొపల్యూషన్ సిస్టమ్ సెంటర్ వలిమిల్లా పిఓ తిరువనంతపురం కేరళ 695547 ఈ అడ్రస్కి పోస్ట్ చేయవలసి ఉంటుంది. అది 10/7/2019 లోపు చేరుకునేలాగా పోస్ట్ చేయాలి. ఇంకా పేమెంట్ ఫీజ్ విషయానికి వస్తే ఓబీసీ మరియు యూఆర్ వాళ్ళు 150 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు ఉమెన్స్ క్యాండిడేట్కి ఎలాంటి ఫీజు లేదు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఆల్రెడీ ఈ అప్లికేషన్ పూర్తి చేశాను, మొబైల్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని పూర్తి చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఈజీగా అయిపోతుంది. యూఆర్ ఓబీసీ వాళ్ళు కంపల్సరీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.